ఆల్రెడీ కట్ అయిందిరా దరిద్రుడా, ఇంకా ఎందుకు కట్ట కట్ట నేరుస్తావు? ప్రాక్టీస్ చేస్తున్నానన్నా. ఓరి నీ ప్రాక్టీస్ తగలట్ట, అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది. అదే కొంచెం కింద కట్ అయి ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది. ఏంట్రా రోజు ఆయన దగ్గర తిట్లు తింటే గాని తెల్లారదా? అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లిళ్లు జరుగుతూనే ఉంటాయి, వాటిని వీడియో తీసుకోవచ్చుగా. అమ్మా, నేను అవ్వాలనుకున్నదే మ్యారేజ్ డైరెక్టర్ కాదు, ఫిల్మ్ డైరెక్టర్. నానా, నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను. నేను రాసుకున్న నాయకి సినిమాని తీసిగానే వెనక్కి తిరిగిరాను. అవునరా, నువ్వు హైదరాబాద్ వస్తావని, నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో క్యూలో నుంచున్నారట, టీవీలో చెప్పారు. నా ఎమోషన్స్ తో ఆడుకోకండి. ఏంటండి, పిల్లాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అవి సరేరా, హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు? మన ఇంటి వెనకాల ఉండేవాడు గుర్తుందా? సుబ్రహ్మణ్యం. ఎవడా సుపిగడా, ఆడు హీరో అవుదామని వెళ్ళి 6 ఏళ్ళయింది, ఇంతవరకు హీరో కాదు కదా. దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడా కనపడలేదు. నానా, ఆడు హీరోగా ఛాన్స్ వస్తేనే చేస్తానని చెప్పి ఆగాడు. ఆడు చెప్పాడు, నువ్వు నమ్మావు. అది సరేరా, మన ఇంటా వంట లేదు, ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నానా, సినిమా పిచ్చి అనకండి, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఏ రోజైతే వెండి తెర మీద కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అన్న పేరు పడుతుందో ఆ రోజే మళ్ళీ నేను ఇంటికి తిరిగి వస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమండి, ఇక్కడ సుబ్బుడు అని నా ఫ్రెండ్. నువ్వు హీరో అయిపోదామని వచ్చావా? కాదండి, డైరెక్టర్ అవుదామని వచ్చాను. వాడు షూటింగ్ వెళ్ళాడు. షూటింగా? మావాడప్పుడే హీరో అయిపోయా? చాలా పెద్ద హీరో అయిపోయాడు. షూటింగ్ ఎక్కడ? ఏం పని ఇక్కడ? హీరో గారి ఫ్రెండ్ నువ్వెడోరా? అయ్యి బాబు, హీరో గారి ఫ్రెండ్ అండి. నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ అండి. రండి సార్, రండి. రే కుర్చీ తారా, రే చూసో. సార్ చూసి థ్యాంక్ యూ. నేను బాబుకి చెప్పి చెప్తానండి. అలాగే. నా బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా? అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు. సార్ నమస్తే సార్, నా పేరు అప్పలరాజ్ అండి, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎందుకు నవ్వుతున్నావు? పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనందంతో నవ్వు వచ్చేసింది సార్. సార్, ఈ సినిమాలో మా వాడు పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్? మీ వాడా? నా పక్కన చేస్తుంది అనుష్క. అనుష్క హీరోయిన్ సార్, నేనేది మా వాడితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని. మీ వాడా? మీ వాడు ఎవడు? ఈ సినిమాలో హీరో సార్. హీరోనా? హీరోని నేరే, వీర హనుమాన్ రెడ్డి. మీరు హీరోనా? అంటే ఇది డబుల్ హీరో ఫిల్మా సార్? మా వాడు పక్కన హీరోయిన్ ఎవరండి? ఎవర్రా నా ఫ్రెండ్ అన్నావు సార్? ఇతనే సార్. ఇతనా? ఈ నా ఫ్రెండ్ ఏందిరా? అంతే, ఇతను మీ ఫ్రెండ్ కాదండి. ఎవరుగా నువ్వు? చెప్పాను కదా హీరో గారి ఫ్రెండ్ అని. ఫ్రెండువా? ఎప్పటి నుంచి రాను నాకు? నేను మీ ఫ్రెండ్ అని కాదు సార్, హీరో గారి ఫ్రెండ్ అని. సారే హీరో. ఈయన హీరోనా? ఈయన హీరో అయితే మరి మా సుబ్బడేంటి? సుబ్బడు ఎవడు? ఈ సినిమాలో హీరో సార్.
ఒకడిచ్చారంటే హీరో హీరో ఎగురుద్ది. ఎవర్రా సుబ్బడు? సుబ్బడు అంటే ఈ సినిమాలో హీరో. హీరో ఫ్రెండ్స్ అసలు వాల్యూ లేదా? ఊరికా ఊర్లో ఒక్కనే చేసి పడతారా? అమలాపడతా అని చెప్తారు మీ పని. సినిమా బయటకు అనుకుంటా. సినిమా ఇండస్ట్రీలో నిగ్గుకోవడం చాలా కష్టం అని రంభా థియేటర్ వెనకాల సిగరెట్ కాల్స్తో చెప్పానా లేదా? హీరో వేషాలు వేస్తారని వచ్చి కోతేసాలంటరా? ఆర్టిస్ట్ ఉండేది ఫేస్ వాల్యూ కదరా. నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి. అప్పటిదాకా ఫేస్ కనిపించుకునే వేషాలని తప్పదు. ఫుడ్ బెడ్ గడవాలి కదా. మొన్న ఎప్పుడో పూరి జగన్నాథ్ నేను హీరోగా పరిచయం చేస్తున్నాడని చెప్పావు కదరా అన్నాడు. మధ్యలో తమ్ముడు చూడాడు. మరి రామ్ గోపాల్ వర్మ నీకు బ్రేక్ ఇస్తాడని చెప్పావు? ఆ మధ్య ఏదో జేమ్స్ కొత్త సినిమా 2006 ఫ్లాప్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా తీయని చెప్పి బాలాజీని తొట్టేశారంట. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను డైరెక్టర్ అవుదాం అని డిసైడ్ అయిపోయాను. నీకు ఇంకా సినిమాలు పిచ్చి తగ్గలేదా? డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసు ఉంటే చాలురా. మాయాబజార్, దేవదాసు, చల్తీ కా నామ్ గాడీ, జేమ్స్ బాండ్, అడవి రాముడు, శంకరాభరణం, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ అవడమే వేస్ట్ రా. అంటే చూస్తుంటే నేను హీరో అవ్వకముందే నువ్వు డైరెక్టర్ అయిపోతావు అనిపిస్తుంది. థ్యాంక్స్ రా. కానీ ఈ సినిమా నగరంలోకి ఎంత రావాలంటే ఓ పెద్ద లాకేస్ ఉంటుందిరా. ప్రతి లాక్కి ఒక కీ ఉంటుందిరా. నాలాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయారా? నా దగ్గరున్న నాయకి స్క్రిప్ట్తో ఆ లాక్కు కొత్త కీ తయారు చేస్తాను. రే, నాకు కన్నం చూపించరా, ఎలా దూసుకెళ్ళిపోతానో చూడు. ఈరోజు సాయంకాలం కొట్టుకుందిరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది, దానికి రెండు పాసలు సంపాదిస్తాను. అటుపక్క డైరెక్టర్ రాజమౌళి వచ్చినట్టున్నాడు రా, వెళ్ళి కలిసి దొప్పదా. బ్యాటరీ చూసేదే ఉందరా. అబ్బో చూడండి పెద్ద డైరెక్టర్, నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి చిన్న గోళీ వేసి వస్తా. ప్రొడ్యూసర్ తాలూకానా? కాదండి, నా పేరు అప్పలరాజ్ అండి, మా ఫ్రెండ్తో వచ్చాను ఇక్కడికి. మీరెవరు? రాకీ. అంటే మీరు ప్రొడ్యూసర్ అండి? ప్రొడ్యూసర్ సురేష్ బాబు, అరవింద్, దిల్ రాజు, ఎంఎస్ రాజు, వాళ్ళందరికి నేనే. సారీ సార్, మీరెవరో తెలియక అలా మాట్లాడాను. పర్లేదు సార్, మీ గురించి ఎప్పుడు ఎక్కడ వినలేదండి. కనీసం మీ ఫోటో పేపర్లో టీవీలో కూడా చూడలేదండి. నేను దిగితేనే కదా నువ్వు చూసేది. మీడియా పబ్లిసిటీ నాకు నచ్చవు, వీటిని చాలా దూరంగా ఉంచుతాను. సార్, నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను సార్. నా దగ్గర నాయకి అని ఒక గొప్ప ట్రాజెడీ కథ ఉంది సార్, అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్. సార్, మీరు కనుక కథ వింటే దేవదాస్ కంటే గొప్ప ట్రాజెడీ కథను ఒప్పుకుంటారు సార్. కథేనయ్యా సినిమాకి ఇంపార్టెంట్. సూపర్ గా చెప్పారు సార్. సార్, అమలాపురం రంభా థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు నా నమ్మకం కూడా ఇదే సార్. సార్, నాకు ఇంకో నమ్మకం కూడా ఉంది సార్. ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని ఇమీడియట్ గా ఆదరిస్తారు జనం, కానీ ట్రాజడీ సినిమాల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్. వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్. సార్, నేను రాసిన నాయకి స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్. చదవండి సార్. సార్, మీరు ఇది చదివాక నేను మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు కలవను సార్. రేపు పొద్దున్న మహేష్ బాబు వాళ్ళ ఇంటికి లంచ్ పిలిచాడు. ఎల్లుండి చెన్నై వెళ్ళాలి. రజనీకాంత్ పిలిచాడు, ఇప్పటికే 2 నిమిషాలు పోస్ట్ పోన్ చేశాను. నువ్వు పని చెయ్యి, సాటర్డే గలు. నేను ఇంకా డైరెక్టర్ అయిపోయినట్టారా? నాకు రాఖీ గారు అపాయింట్మెంట్ దొరికేసింది. రాఖీ ఎవడరా? ఎంఎస్ రాజు, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వీళ్ళందరికీ వెనకాల ఉన్న ఆయనే. వాళ్ళ ఆఫీస్ బాయా? ఆయన వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ రా. ఆయన లేకపోతే వీళ్ళు లేరు. ఆయన పేరు ఇప్పుడు వినలేదే. ఆయన కొంచెం మీడియాకి పబ్లిసిటీకి దూరంగా ఉంటాడులే. అల్లు అరవింద్, సురేష్ బాబు అంటున్నావు, ఎంత దూరంగా కనుక పేరు కూడా విన్నా. ఎవడవరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గడివి. నీ రేంజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి? 100,000 మందిలో నువ్వు ఒక్కడవరా? 100,000 మందికి ఆయన ఒక్కడే కింగ్ మేకర్. రే,
నా అదృష్టం కొద్ది ట్రయల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఆయన నాకు దొరికారు. ఆల్రెడీ నా స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చాను రా, అది కనుక ఆయనకి నచ్చితే ఇమ్మీడియట్ గా స్టార్ట్ కెమెరా.